हेलो एवरीवन, वेलकम टू मन होमली फूड्स। ఈ రోజు మన వీడియోలో ఫిష్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। రెగ్యులర్గా మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా, ఫిష్ బిర్యానీ కూడా అంతే పర్ఫెక్ట్గా ముక్క అనేది విరిగిపోకుండా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి। దీనికోసం ముందుగా బాగా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను తీసుకొని కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ కూడా చేప ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకోవాలి। వీటిని వెంటనే కదపకుండా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా ఒక్కొక్క ముక్కని సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి। వీటిని అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి కంప్లీట్ గా ఫ్రై అవడానికి కాస్త టైం అయితే పడుతుంది। ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అన్ని పీసెస్ ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలండి। ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని ముందుగా చేపను ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ ని దీనిలోకి వేసుకోవాలండి। ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఫ్లవర్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టమాటాలను ప్యూరీగా చేసుకొని దాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి। ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 1 కప్ పెరుగుని వేసుకోవాలి। ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మాత్రమే దీనంతటిని బాగా కలుపుకోవాలండి। ఈ విధంగా గ్రేవీ అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా గ్రేవీని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ రిమైనింగ్ గ్రేవీ ఉంది కదండి, దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలని దాని మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కడాయిని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి హోల్ బిర్యానీ మసాలాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్కి సరిపడ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా పుదీనా, కొంచెం కట్స్ పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు వాటర్ని మరిగించుకోవాలి। ఈ వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండగా అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి। ఇప్పుడు ఈ రైస్ అనేది బాగా ఉడికి ఇక్కడ చూపిస్తున్న విధంగా 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని స్టెప్ బై స్టెప్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి వేసుకోవాలండి।
ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి దానిని ఈ లేయర్ మీద వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫైనల్ లేయర్ గా ఈ బిర్యానీ రైస్ ని వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫిష్ ని ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం ఫుడ్ కలర్ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఫైనల్ గా వీటిపైన ముందుగా ఫ్రై చేసుకున్న రిమైనింగ్ చేప ముక్కల్ని దీనిపైన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు దమ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో యమ్మీ యమ్మీగా టేస్టీగా మంచి పొడి పొడలాడుతూ మన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగోనండి చేప ముక్క కూడా ఎక్కడ అసలు విరిగిపోకుండా బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిందో మీరు కూడా చూసారు కదా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అంతేనండి ఎంతో గుమగుమలాడుతూ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో